వ్రజలీలలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే వ్రజవాసులు అన్ని వంటలు చేసి గోవర్ధన్ని నైవేద్యం పెట్టినప్పటికి గోవర్ధన్ అన్ని తినేసింది ఒకేసారి. అండ్ తినేసినప్పటికి అనియోర్ అనియోర్ చెప్పడం మొదలు పెట్టింది, అంటే ఇంకా కావాలి. సో అప్పుడు వ్రజవాసులు ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఇంకా తెచ్చారు నైవేద్యం, మళ్ళీ పెట్టారు, మళ్ళీ అన్ని తినేసాడు. భగవంతుడే ఉన్నారు గోవర్ధన్ రూపంలో, మళ్ళీ అనియోర్ అనియోర్ అని పిలుస్తున్నారు. నీకు అర్థం అవ్వట్లేదు, ఏం తెచ్చినా మళ్ళీ కావాలి, ఏం తెచ్చినా ఇంకా కావాలి. అప్పుడు ఎవరొక్కరికి గుర్తొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక తులసి ఆకు పెట్టారు. ఎప్పుడైతే తులసి ఆకు పెట్టారో ఇంకా భగవంతుడు ఆపేశాడనమాట. సో తులసి ఆకుతో భగవంతుడి మన సంతృప్తి పరచగలరు. మనం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఏం పెట్టినా దాంట్లో తులసి ఆకు లేదంటే స్వామి దాన్ని స్వీకరించడు. తులసి ఆకు తీసుకుంటేనే స్వామి హ్యాపీ అవుతాడు. అండ్ తులసి ఆకులో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్య నదులు నివసిస్తాయి. తులసి ఆకుల్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థస్థానాలు నివసిస్తాయి. తులసి ఆకుల్లో అన్ని దేవతలు నివసిస్తాయి. అండ్ ఆ తులసి మొక్క దగ్గర ఉన్న మట్టి మనం ఎప్పుడైతే శిరసు మీద ధరిస్తామో అన్ని తీర్థయాత్ర తాలూకా ధూళిని మనం తీసుకున్నాము. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. కృష్ణ కృష్ణ.